ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పునీత యోసేపు గారి మహోత్సవము. దేవుడు అతనిని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పట్టణము సమూవేలు 2:4-5 12:14 మరియు 16 మొదటి పట్టణము సమూవేలు 2:4-5 మరియు 16 కాని ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువాం. నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయుని నా రాజ్యమునకు అధిపతిని చేసేదను, అతని ఏలుబడిని ధృవపరచెదను, అతడు నాకు మందిరము నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను, నేను అనునాయికి తండ్రిని అయ్యదను, అతడు నా కుమారుడగును, అతడు తప్పు చేసే నేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమనును, నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రోమీయులకు రాసిన లేఖ 4:13-16 మరియు 22. రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రోమీయులకు రాసిన లేఖ 4:13-16 మరియు 22. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికిని వాగ్దానమనర్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడు అగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది. కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా. ఎన్నియో జాతులకు నిన్ను తండ్రిని చేసితిని అని వ్రాయబడియున్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయనందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 1:16
పద్దెనిమిదవ వచనము వరకు మరియు 21-24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిద్యతించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.